ప్రైజ్ లార్డ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సత్యమును గూడ్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెను యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఇక్కడ ఏసయ్య చెప్తున్నది సత్యాన్ని కోరేవారంతా అనగా సత్యమంటే ప్రీతి కలిగి దానిని ఆచరించేవారంతా ఆయన మాటలు వింటారని దాని ప్రకారంగా చేస్తారని అలాగే సత్యమంటే ఇష్టం లేని వారు ఆయన మాట వినరని తెలియజేస్తున్నాడు ప్రియులార మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియూ ఎరుగుదుము మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య సత్యస్వరూపమైన ఆత్మయేదో బ్రహ్మపరచు ఆత్మయేదో తెలుసుకొని చున్నాము అని ప్రియులార లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమలేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని నిత్యజీవం నిత్య మీరు మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నేను చేయబోదా నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు అని ప్రియలారా యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియో నేను చెప్పిన వాడు ఈయనే అనియో ఎలగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలే అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని సహోదరి సహోదరులారా పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని నీవు సెలవిచ్చావు దేవ మేము సత్యాన్ని అంగీకరించి నీ మార్గములో నడుస్తూ నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము సత్యమునకు విధేయులవుటి చేత మా మనస్సులను వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృపచూపమని ఈ లోకంలో నీకు సాక్షులుగా నీవె మమ్మలను నిలబెట్టమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.